మీరు రోగల పూట ఎక్కడ ఉన్నాడో ఏమో. అయ్యగారా సార్, అయ్యగారు అయ్యగారే అయ్యగారా, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్. నోటికి వచ్చినట్టు కుయిపోక, ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం పోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంట మెక్కుడు, డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా, ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరాడటండి. ఏమనే? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులలో పైచికి పెట్టి పాతి పెట్టుకున్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా, ఆగలేను. నా చేతులు బయట తినన్నా, నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే కొట్టారు అన్నా, నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తానని అంగానే అంటే మీద పడతావా కుక్కలాగా.